పేరులో మార్పు, అదృష్ట సంఖ్య, అదృష్ట దిక్కు, అదృష్ట రంగు, అదృష్ట సంఖ్యలేంటి, మరి దురదృష్ట సంఖ్యలేమిటి, సంతకము, పిలిచే పేరు, గ్రాఫాలజీ, ప్రణాలజీ, సిగ్నేచరాలజీ, ఇవన్నీ చెప్పేదే న్యూమరాలజీ. హస్త సాముద్రికము, పామిస్ట్రీ. డేటా బర్త్ తెలియని వాళ్లకి వాళ్ల చేతి రేఖలు బట్టి భవిష్యత్తు, పేరులో మార్పు, అదృష్ట సంఖ్యలు, అలాగే ఏ రుద్రాక్ష ధరించాలి, ఏ రత్నాన్ని ధరించాలి, భవిష్యత్తు 2-3 సంవత్సరాల వరకు ఎలా ఉంటుంది అని చెప్పేదే పామిస్ట్రీ. న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ద్వారా అంటే పుట్టిన సమయము, లగ్నము, యోగం బట్టి లక్కీ నెంబర్ న్యూమరాలజీ తెలుసుకుంటే ఇంకా మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. అదృష్ట రత్నాలు, మీ జీవితానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టేది అదృష్ట రత్నాలు. దోష నివారణకి మరి మీ జాతకం బట్టి ఏ రత్నం ధరించాలి, ఏ సమయంలో ధరించాలి, ఏ వేలుకు ధరించాలి, ఏ మంత్రం పఠించాలి, ఇలా అదృష్ట రత్నానికి సంబంధించి అదృష్ట రత్నం ధరించేటప్పుడు పచ్చ, కెంపు, నీలం మొదలైన జాతి రత్నాలు ధరించేటప్పుడు అదృష్టం ఎంతవరకు మీ జాతకం బట్టి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. లక్ష్మీ క్యాష్ బాక్స్, ఈ లక్ష్మీ ఉడెన్ క్యాష్ బాక్స్ వల్ల ధనాభివృద్ధి కలుగుతుంది. ధనాన్ని ఇందులో ఉంచి వాడడం వల్ల అధిక ఖర్చులు నివారించబడతాయి. ఈ లక్ష్మీ క్యాష్ బాక్స్ లో లక్ష్మీ శ్రీచక్రము, సప్తముఖి రుద్రాక్ష, అలాగే శ్రీఫలము, శ్రీచక్రము, దక్షిణావృత శంకు, లక్ష్మీ గవ్వ ఉంచడం జరిగింది. ఈ లక్ష్మీ క్యాష్ బాక్స్ లో ఈ ఉడెన్ బాక్స్ ఇంట్లో ఉండడం ద్వారా ధనాభివృద్ధి, అధిక ఖర్చులను మరియు రుణబాధలను నివారించుకోవచ్చు. యంత్రాలు, ధనాన్ని తెచ్చిపెట్టేదే ధనలక్ష్మి యంత్రం. వాస్తు దోష నివారణకి యంత్రాలు, నవగ్రహ దోష నివారణకు పోగొట్టే నవగ్రహ దోష నివారణ యంత్రాలు, ఇవన్నీ పూజా మందిరంలో ఉంచడం ద్వారా మరి దోష నివారణే కాకుండా అదృష్టాన్ని కూడా పొందవచ్చు. వెల్త్ ట్రీ, ఇది సముద్రంలో దొరికే వస్తువు. ఇది దక్షిణ గోడకు ఉంచడం ద్వారా మరి గృహంలో అనేకమైన ధనాభివృద్ధి, ఐశ్వర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ఏకముఖి నుంచి సప్తముఖి వరకు ప్రస్తుత పరిస్థితుల్లో రుద్రాక్ష ధరలు అత్యధికంగా ఉన్నాయి. మరి కుటుంబంలో ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధారణ చేయాలన్న సదుద్దేశంతో రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రుద్రాక్ష జ్యోతిషం స్పెషల్ ఆఫర్ ప్యాక్ లో ఏకముఖి నుంచి సప్తముఖి వరకు రుద్రాక్షలు, అలాగే 13 దైవిక వస్తువులు ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్యాక్ కుటుంబంలో అందరూ రుద్రాక్షలు ధరించాలన్న సదుద్దేశంతో ఈ ఆఫర్ ప్యాక్ రూపొందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏకముఖి రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష సమాజంలో విద్య, ఉద్యోగపరమైన అభివృద్ధి, మంచి పేరు, అపమృత్యు బాధల్ని తొలగిస్తుంది. ద్విముఖి రుద్రాక్ష, ఇది పూజలో ఉంచాల్సింది. అన్యోన్య దాంపత్యానికి, కుటుంబంలో మనస్పర్ధలు తొలగుతాయి. త్రిముఖి రుద్రాక్ష, చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలు మరి స్త్రీల అనారోగ్య సమస్యలకి ఇది ధరించవచ్చు. చతుర్ముఖి రుద్రాక్ష, విద్య, జ్ఞాపక శక్తి అభివృద్ధి, విద్యార్థులకు వ్యాపారాభివృద్ధికి ఇది ధరించవలను. పంచముఖి రుద్రాక్ష, అపమృత్యు బాధలను, బీపీ, షుగర్ వంటి వ్యాధులను కంట్రోల్లో ఉంచుతుంది. షణ్ముఖి రుద్రాక్ష, ధనాభివృద్ధికి, కుజదోష నివారణకి, అధిక ఖర్చులకి ఇది ధారణ చేయవచ్చు. సప్తముఖి రుద్రాక్ష, ఏలినాటి శని దోష నివారణకు ఇది ఉపయోగపడుతుంది. దీని లక్ష్మి స్వరూపం అని కూడా అంటారు. మరకత గణపతి, వ్యాపార స్థలంలో గాని లేదా వీధి పోట్లను తగ్గించుటకు పూజా మందిరంలో గాని ఈ మరకత గణపతిని ఉంచి పూజ చేయవచ్చు. దక్షిణావృత శంకు, ఇది కామధేను వంటిది, కోరిన కోరికలు తీరుస్తుంది. శివలింగ అభిషేకానికి, శ్రీచక్ర అభిషేకానికి ఉపయోగించవచ్చు. గణేష్ రుద్రాక్ష, ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగించుటకు, విద్యార్థులకు విద్యాభివృద్ధికి తోడ్పడుతుంది. వాటర్ థెరపీ బీడ్స్, పంచముఖి రుద్రాక్షలు బీపీ ఉన్నవారు రాత్రి ఒక రాగి చెంబులో ఈ రుద్రాక్షను ఉంచి ఉదయం ఆ నీటిని సేవిస్తే బీపీ కంట్రోల్ అవుతుంది. గోమతి డాలర్, సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది. చిన్నపిల్లలకు ప్రమాదాల బారి నుండి రక్షణకు ఈ డాలర్ ని ఉపయోగించవచ్చు. స్ఫటిక శ్రీచక్రం, ఇది శుక్రవారం లలిత సహస్రనామాలతో పూజించవచ్చు. అలాగే ధనాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. స్ఫటిక శివలింగం, ఇది ప్రతి సోమవారం పాలతో, విభూతితో, పసుపు కుంకుమలతో పూజిస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. పాకెట్ పిరమిడ్, ఇది పర్సులో ఉంచుకోవడం ద్వారా హ్యాండ్ బ్యాగ్ లో గాని ఉంచినట్టయితే
నెగిటివ్ ఎనర్జీ తొలగించుటకు అధిక ఖర్చులు నివారించుకునుటకు ఉపయోగపడుతుంది. 54 చిన్న పంచముఖి రుద్రాక్షలు. ఇవి బంగారంతో గాని వెండితో గాని అల్లి ఏకముఖి రుద్రాక్షకు లెంత్ పర్పస్ తినిని ధరించవచ్చు. 108 చిన్న రుద్రాక్షల జపమాల. ఇది జపానికి గాని బంగారం గాని వెండితో గాని చుట్టి ధారణ చేయవచ్చు. నవరత్నమాల. ఈ నవరత్నమాల అనేక రకాలైన గ్రహదోషాలు ఉన్నవారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఈ నవరత్నమాలని ధారణ చేయొచ్చు. చైనా కాయన్స్. ఈ చైనా కాయన్స్ ని క్యాష్ బ్యాగుల్లో గాని బీర్వాల్లో ఉంచడం ద్వారా అధిక ఖర్చుల్ని నివారించుకోవచ్చు, ధనాభివృద్ధి కూడా పొందవచ్చు. స్వస్తిక్ విజయానికి ప్రతీక. ద్వారానికి ఈ స్వస్తిక్ ఉంచడం ద్వారా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అలాగే శుభ సూచకంగా పనిచేస్తుంది. ఈ రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ ఏకముఖి నుంచి సప్తముఖి రుద్రాక్షల వరకు అలాగే 13 దైవిక వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇది కుటుంబానికి అంతటికి ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. ఇది కార్తీక మాసం స్పెషల్ ఆఫర్ ప్యాక్ గా ఇవ్వబడుతోంది. ఈ ప్యాక్ ని దూర ప్రాంతాల వారు పోస్టల్ సదుపాయం ద్వారా, పీపీపీ సదుపాయం ద్వారా లేదా కొరియర్ సదుపాయం ద్వారా పొందవచ్చు. ఈ రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ అందరికీ అందుబాటులో ఉంటుంది. సిద్ధమాల. ఏకముఖి నుంచి 14 ముఖాల రుద్రాక్షల వరకు ఈ సిద్ధమాలలో ఉంటాయి. ఏకముఖి నుంచి 14 ముఖాల రుద్రాక్షలతో పాటు గణేష్ ముఖి రుద్రాక్ష, గౌరీశంకర్ రుద్రాక్ష ఈ సిద్ధమాలలో ఉంటుంది. ఈ సిద్ధమాలను ధనాభివృద్ధికి అలాగే అనారోగ్య సమస్యలకు, గ్రహదోష నివారణకు వాడతారు. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ తెలుసుకోవడానికి అలాగే రుద్రాక్ష ధారణ గురించి, మరి రత్నధారణ గురించి తెలుసుకోవడానికి అపాయింట్మెంట్ ద్వారా ఆఫీసును సంప్రదించవచ్చు. మరి స్వయంగా రాలేని వాళ్ళకి పోస్టల్ సదుపాయము, మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సంప్రదించాల్సిన చిరునామా శ్రీమతి రాజసుధ, ఎంకామ్ ఎంఏ, ఆస్ట్రో రుద్రాక్ష జ్యోతిష్య నిపుణులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్, మెయిన్ ఆఫీస్ కోంపల్లి నియర్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్స్ 9676815666, 9676595666, 9246500888. ఎల్బీఆర్ హౌస్ నియర్ జూబ్లీ బస్ స్టాండ్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్ 9293000055. నియర్ రిలయన్స్ డిజిటల్ 9 రోడ్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9293000066. ఓకే రాజేశ్వర గారు, ఏవి చూసాం కదండి, అంటే దాని గురించి మా ప్రేక్షకులు వివరిస్తారు. అంటే ఈ ఏవి రూపంలో చూసిన రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ అందుబాటులో ఉంది. మరి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ ప్యాక్ ని, అంటే ఏకముఖి నుంచి సప్తముఖి రుద్రాక్షలతో పాటు మరి 13 దైవిక వస్తువుల యొక్క వివరణ పూర్తిగా మరి ఏవి రూపంలో చూసాం కదండి, మరి ఈ ప్యాక్ ని ఎవరైనా పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్ ప్యాక్ ని దూర ప్రాంతాల వాళ్ళు చక్కగా విపిపి ద్వారా తెప్పించుకోవచ్చు. మరి నేరుగా కలిసి ఈ ప్యాక్ ని పొందాలంటే సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ ఆఫీస్ కి గానీ కొంపల్లి ఆఫీస్ కి వచ్చి ఈ ప్యాక్ ని నేరుగా పొందే అవకాశం ఉంటుంది. మరి రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ తో పాటు అనేక దైవిక వస్తువులతో పాటు ఇంకా చాలా దైవిక వస్తువులను చూసాం కాబట్టి ఈ క్యాష్ బాక్స్, అలాగే వెల్త్ ట్రీ, ఇలాంటి ఎన్నో దైవిక వస్తువులు, అలాగే సిద్ధమాల, ఏకముఖి నుంచి 14 ముఖాల వరకు ఉండే సిద్ధమాలను కూడా చూసాం ఈ ఏవీలో. చక్కగా ఇవన్నీ ఆఫీస్ కి సంప్రదించి పొందే అవకాశం ఉంటుందండి. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ లో ఒక ఆఫీస్ ఉంది, కొంపల్లిలో ఒక ఆఫీస్ ఉంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి rajasudha.com వెబ్సైట్ ని సందర్శించినట్టయితే ఇంకా ఎక్కువ వివరాలను పొందే అవకాశం ఉంటుంది. ఓకే రాజేశ్వర, ఈ మధ్య చాలా మంది చూస్తున్నాం సంతానం లేని సమస్యతో బాధపడుతున్నారు, అంటే వాళ్ళు ఎలాంటి రుద్రాక్ష ధరిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుందంటారు? అంటే జాతక దోషాల్ని మొదటగా విశ్లేషణ చేసి సంతానానికి సంబంధించిన, గర్భస్థానానికి సంబంధించిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కువ శాతం సర్పగ్రహాలు ఉన్నట్టయితే సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది. మరి సంతానం కలిగిన వాళ్ళల్లో కూడా సంతానానికి కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయండి. మరి అటువంటి స్థానాలకు సంబంధించిన జాతక చక్రంలో పరిశీలించినట్టయితే పంచమ స్థానం, నవమ స్థానం, ఎక్కువగా ఈ స్థానాలను చంద్రలగ్నాత్తు కూడా పంచమ స్థానం పరిశీలించినట్టయితే ఆ పంచమ స్థానంలో ఉండే దోషభూయితమైన గ్రహాలకు సంబంధించిన రుద్రాక్ష ధారణ చేస్తూ ఉంటాం. అది పర్టికులర్ గా ఈ రుద్రాక్షని కాకుండా చక్కగా గర్భగౌరి రుద్రాక్ష అనేది సంతాన సమస్యలకి స్త్రీలు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మరి యూట్రస్ రిలేటెడ్ సమస్యలకు స్త్రీలు వాడుతూ ఉన్నారు కాబట్టి ఈ గర్భగౌరి రుద్రాక్షని ఒక కాంబినేషన్ తో ఇవ్వటం జరుగుతుంది. జాతక ప్రకారము ఒక కాంబినేషన్, ఏ కాంబినేషన్ తో ఇది ధరించాలి, మళ్ళీ ఎలాంటి మంత్రం పఠించాలి, ఇలా పరిశీలించి రుద్రాక్ష ఇచ్చినట్టయితే మరి గర్భస్థ సమస్యలు, అలాగే చైల్డ్లెస్ కపుల్ చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటారు. భార్య భర్తలు ఇరువురు కూడా దోషానికి సంబంధించిన రుద్రాక్షలు ధారణ చేయడం వల్ల
సంతాన సమస్యలను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనం చర్చించుకుంటూ ఉంటున్నాము కాలసర్ప దోషం వల్ల కూడా సంతానానికి అవరోధాలు ఏర్పడతాయి అని చెప్పి. మరి అలాంటి సర్పగ్రహాల యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గించుకోవడానికి చక్కగా రుద్రాక్ష మంత్రం ద్వారా కూడా, అంటే గర్భగౌరీ రుద్రాక్షతో పాటు కాంబినేషన్ జాతక వారి జాతకం బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఓకే రాజసుధ గారు, ఆస్ట్రాలజీ ప్రకారం యోగాలను తెలుసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, ఆస్ట్రాలజీలోనే ఎక్కువ శాతం యోగాలు ఉంటాయి. అంటే మనం ఇదివరకు ప్రోగ్రామ్స్ లో డిస్కస్ చేసుకున్నాం పంచమహాపురుష యోగాలు, అలాగే గజకేసరి యోగము, బుధాదిత్య యోగము, ఇలా చాలా యోగాలు ఉంటూ ఉంటాయి. అలాగే సార్వభౌమిక యోగము, గ్రహ మాలిక యోగము, ఇలా మంచి యోగాలతో పాటు కొన్ని దుర్యోగాలు కూడా ఉంటాయండి. సో ఆ దుర్యోగాలు ఉన్నప్పుడు దానికి నీచ భంగరాజయోగము ఏమైనా ఏర్పడిందా మరి జాతక చక్రంలో, ఇది కూడా కరెక్ట్ గా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అలాగే చక్రవర్తి యోగాలు, విపరీత రాజయోగాలు, ఇలా చాలా యోగాల గురించి కూడా మనం ప్రోగ్రామ్స్ లో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. బట్ ఇది జాతక అంటే ఆస్ట్రాలజీ ప్రకారం కరెక్ట్ టైం ఉన్న వాళ్ళకి జాతక చక్రం పరిశీలించి మరి ఇలాంటి యోగాలు చక్కగా వివరణగా విపులీకరించి చెప్పే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే రాజసుధ గారు, మీరు అందించే సర్వీసుల గురించి మా ప్రేక్షకులకు మరొకసారి వివరిస్తారు? అలాగేనండి, ఇప్పుడు ఆఫీసెస్ ముఖ్యంగా కొంపల్లిలో ఆఫీస్ ఉంది, అలాగే సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ లో ఒక ఆఫీస్ ఉంది. కాబట్టి నేమ్ కరెక్షన్, ఫ్యూచర్ గైడెన్స్, అలాగే ఏ ఫీల్డ్ లో వెళ్తే బాగుంటుంది, భవిష్యత్తు ఎలా ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. ప్రతి శుక్రవారం ఫ్రీ సజెషన్స్, రుద్రాక్ష ఏది ధరించాలి మీ సమస్య అనుగుణంగా, అలాగే రత్నం ఏది ధరించాలి సంబంధించిన ఫ్రీ సజెషన్స్ అందుబాటులో ఉన్నాయి. మరి దూర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి నేరుగా కలుస్తున్నారు, శుక్రవారం రోజు నేరుగా కలవచ్చు. మరి ఈ నేమ్ కరెక్షన్ కి, ఫ్యూచర్ గైడెన్స్ కి మాత్రం అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలండి. ఓకే రాజసుధ గారు, చాలా మంది లక్కీ నెంబర్ పైన ఆధారపడి ఉంటారు, అంటే లక్కీ నెంబర్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అసలు? ఖచ్చితంగా అండి, లక్కీ నెంబర్ అనేది జీవితానికి ఒక సేఫ్టీగా మనం చెప్పుకోవచ్చు. అంటే లక్కీ నెంబర్ ఎక్కడ పాటిస్తూ ఉంటాము, బైక్ నంబర్ లో గానీ, అకౌంట్ నంబర్ లో గానీ, డోర్ నంబర్ గానీ, అలాగే మనకి నడుస్తున్న వయసు కూడా ఒక నంబరే. కాబట్టి నంబర్ యొక్క ప్రభావం మనిషి జీవితంపై చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ నంబర్ అన్నది మన లక్కీ నంబర్, జాతక రీత్యా ఏదో తెలుసుకొని ఆ లక్కీ నంబర్లు, అంటే అన్ని మన చేతిలో ఉండవు, కొన్ని నెంబర్స్ అనాయచితంగా లైఫ్ లోకి వస్తూ ఉంటాయి. డోర్ నెంబర్స్ మున్సిపాలిటీ అలాట్ చేసినవి, బండి నెంబర్స్ కొంతవరకు ఇప్పుడు కొంత అవకాశం ఉంది, ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకుంటున్నారు, లేకపోతే లక్కీ నెంబర్స్ కి కొంత అలా ట్రై చేస్తూ ఉన్నారు. సో అలాగే మొబైల్ నంబర్స్ కూడా చాలా ఫ్యాన్సీ నంబర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. కాబట్టి ఇలా మన చేతిలో ఉన్నంత వరకు లక్కీ నంబర్స్ ని కొంతవరకు పాటించుకున్నట్టయితే, మన అదృష్ట సంఖ్య ఏదో తెలుసుకుని ఆ రకంగా ఆ నంబర్ ని ఫాలో చేసినట్టయితే, ఇఫ్ న్యూమరాలజీలో ఒక స్లోగన్ ఉంటుంది, వెన్ యువర్ నంబర్ యూ విల్ ఫాలో వన్ నెంబర్ అగైన్ ద నంబర్ విల్ హంట్ యూ అంటారు. అంటే ఏ నంబర్ అయితే మనం ఫాలో అవుతామో అదే సంఖ్య మిమ్మల్ని వెంటాడుతుంది అని చెప్పి. అలాంటి మనం ఫాలో అయ్యే సంఖ్య అదృష్ట సంఖ్య అయితే, అదే అదృష్ట సంఖ్యని మన జీవితంలో వెంబడించినట్టయితే మంచి అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడే తెలుసుకున్నాం కదా, ప్రతిదీ సంఖ్యతోనే ముడిపడి ఉంటుంది. డోర్ నెంబర్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఇలా సంఖ్యతో సంబంధించి జీవితం చాలా సంఖ్యలకు చాలా దగ్గరగా జీవితం ఉంటుంది. కాబట్టి అదృష్ట సంఖ్య తెలుసుకున్నట్టయితే జీవితాంతం సెక్యూరిటీతో పాటు మంచి ప్రయోజనాల్ని, అదృష్టాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఓకే రాజసుధ గారు, 1, 10, 19, 28 ఈ నంబర్లలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? సో జనరల్ గా 1, 10, 19, 28 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి చక్కగా లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బలంగా ఉంటాయి. సో జనరల్ గా 1 నెంబర్ అన్నది చాలా పవర్ఫుల్ గా ఉంటుందండి. ఆ డామినేటింగ్ లక్షణాలు 1 నెంబర్లో, అంటే ఏ మంత్స్ లో అయినా 1 డేట్ లో ఎవరైతే బాగున్ అవుతారో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ వ్యక్తిత్వం చాలా డామినేటింగ్ గా, లీడర్షిప్ క్వాలిటీలు ఉధృతంగా కనబడతాయి. మరి 10 నెంబర్లో పుట్టిన వాళ్ళకి లీడర్షిప్ లక్షణాలు ఉంటాయి కానీ చాలా వరకు శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు మరి 10 నెంబర్లో పుట్టిన వాళ్ళు. మరి అలాగే 19 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఇంకా పవర్ఫుల్ గా ఉంటారు, 1-9 కాంబినేషన్ చాలా పవర్ఫుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. మరి 28 నెంబర్లో పుట్టిన వాళ్ళు, అలాగే చంద్రుడు శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి సున్నితమైన లక్షణాలని, అంటే నాయకత్వ లక్షణాలతో పాటు సున్నితమైన లక్షణాలని పొంది ఉంటారు. కాబట్టి 1, 10, 19, 28 టోటల్ 1 అయినా ఇన్ని వేరియేషన్స్ మనకి కాంబినేషన్స్ లో కనిపిస్తాయి. మరి ఒక్కొక్క మంత్ లో పుడితే ఇంకా కాంబినేషన్స్ వేరుగా ఉంటాయి. మనం చక్కగా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ లో అవన్నీ తెలుసుకుందామండి. ఓకే రాజసుధ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, అలాగే హస్తరేఖలు, ఎలాంటి రుద్రాక్ష ధరించాలి, ఏ మంత్రం పఠించాలి అనే విషయాలను మా ప్రేక్షకులు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ఓం నమస్తే. ఇది ఇవాళ రుద్రాక్ష జ్యోతిషం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. సంప్రదించాల్సిన చిరునామా శ్రీమతి రాజసుధ, ఎంకామ్ ఎంఏ, ఆస్ట్రో రుద్రాక్ష జ్యోతిష్య నిపుణులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్. మెయిన్ ఆఫీస్ కోంపల్లి నియర్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్స్ 9676815666,
9676655966 9246500888 LBR House near Jubilee Bus Stand, Secunderabad. Phone number 9293-00005. Near Reliance Digital, Main Road, Kukatpally, Hyderabad. Phone numbers 9293-00006.